అంటే మరి అంతగా ప్రభావితం చేసేయగల ఎలక్షన్ కమిషనర్ మరి ఎలక్షన్ కమిషనర్ అంతగా ప్రభావితం ఓటర్లు కూడా ప్రభావితం చేసి ప్రజల భయప్రాంతాకి గురి చేసే అంత పవర్ ఎలక్షన్ కమిషనర్కే ఉంది అని మీరు అనుకుంటే మరి అటువంటి పవర్ ఉన్న వ్యక్తిని ఇన్ని రకాలుగా అవాకులు చవాకులు పేల్చి కుల ముద్దరేసి ఎవరి నోటుకు వచ్చినట్టు ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే శిక్షించకూడదా కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వకూడదా కోర్టులు ఇంటర్ఫియర్ అయితే కోర్టులు తిట్టేస్తారా ఆయన కోర్టులు ఎప్పుడు పెట్టేస్తే తిట్టేస్తారా పట్టపగలు పట్టపగలు పది మంది వచ్చేళ్ళి హోటల్లో పైగా ఆయన పదవి లేని సమయంలో ఎవరో ఒకరిద్దరిని అనుకోండి మీకు ఏటా అని ఏ పబ్లిక్ ప్లేస్ హోటల్ అంటే ఆయన ఎక్కడో ఏదో మూల మా ఏదో ఏదో చెట్టు త్వరలో ఏదో మీటింగ్ పెట్టుకుని వెళ్ళా హయాతీస్ పబ్లిక్ హోటల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ హయాత్ హోటల్ వెళ్ళారు కలిశారు మీరు మీరు ఆ హోటల్ వాళ్ళని ఏదో చెప్పి పోలీసుల ద్వారా క్లిప్పింగ్ తీసుకుని మీరు చాటుగా తీసుకున్న క్లిప్పింగ్ని వారు చాటుగా కలిసారని చెప్పి ఎలా మాట్లాడతారు అసలు ఆ క్లిప్పింగ్ మీ సాక్షిగా ఎలా వచ్చింది చెప్పండి తెచ్చుకున్నారు ఆ హోటల్ మేనేజ్ చేసి తెచ్చుకున్నారు తెచ్చుకుంటే వాళ్ళు అక్కడ కలిస్తే సీక్రెట్గా మీరు తెచ్చుకుని వాళ్ళ మీటింగ్ని సీక్రెట్ అంటారండి ఆయన అప్పుడు పదవిలో కూడా లేరు నాకు టూ మై నాలెడ్జ్ ఆయన పదవిలో లేరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు ఏమన్నా అందరూ మీకులాగా కోర్టులు ఇచ్చేస్తేనే కాదండి న్యాయవాదుల్లో కూడా మీ దగ్గర కోర్టులు తీసుకున్న ఆర్గ్యుమెంట్లు కోర్టులు తీసుకున్నా మీరు కోర్టుకు రావద్దు అని మీ దగ్గర కూడా కోర్టులు తీసుకున్నా కూడా పెద్ద పెద్ద లాయర్లు చాలామంది ఆ న్యాయస్థానాన్ని గౌరవించటం కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడుకోవటం కోసం ఫ్రీగా చేస్తారు అలా నాకు తెలిసినంత వరకు హరీష్ సాల్వే గారు ఆయన బిల్ ఏమి ఈయన ఇక్కడ పెట్టాల ఆయన ఫ్రీగా చేశాడు ఎందుకంటే హరీష్ సాల్వే ఎవ్రీ బిల్ ఈ ఓన్లీ టేక్ బై చెక్ ఆయన క్యాష్ తీసుకోడు ఆయన వాళ్ళు ఇంటర్నేషనల్గానే ఎంతో ప్రసిద్ధి చెందిన న్యాయవాది ఆయన ఒక పైసా కూడా క్యాష్లో ఆయన తీసుకోడు మీరు ఇచ్చినా కూడా అటువంటిది ఆయన రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడాలని చెప్పి ఆయన ఆర్గ్యు చేస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టేశాడు రమేష్ కుమార్ గారు అని చెప్పి పైగా నిందల బావలే సార్ ఈ పద్ధతి బావలా రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించండి మళ్ళీ అశ్విని ఉపాధ్యాయ గారు మళ్ళీ ఇంకో ఇంకో లేఖ రాశాడు ఆయన ఈరోజు ఈ మే గో హెడ్ విత్ ది కంటెంప్ట్ వద్దు దయచేసి రాజ్యాంగబద్ధ సంస్థలని న్యాయస్థానాలని గౌరవించ